తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ అనూహ్యంగా దూసుకువచ్చారు హేమ హేమీలు అని చెప్పుకునే వారికి సాధ్యం కాని రీతిలో ఆయన ఎదిగాడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కి విజయాన్ని అందించాడు అయితే దీని వెనకాల పలు అంశాలు పనిచేశాయి వాస్తవానికి రాజకీయాల్లో ఓ నేత ఎదిగాడంటే అతని పట్టుదలే కాదు అతన్ని టార్గెట్ చేసిన నేతల తప్పిదాలు కూడా ఉంటాయి ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని గతంలో టికెట్ కోసం కేజీఆర్ వద్దకే వెళ్ళిన రేవంత్ రెడ్డిని తన ప్రత్యర్థిగా కేసీఆర్ మార్చుకున్నారు వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టాడు ఉలిదెబ్బలు తగిలితేనే శిల శిల్పం అవుతుందన్నట్టుగా రేవంత్ రెడ్డి ఎదిగాడు కేసీఆర్ ఎన్నో విధాలుగా రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టాడు అయితే కేసీఆర్ ప్రయత్నాలు నిలువున ఆయన రాజకీయాలు జీవితాన్ని అంతం చేయడానికే అని ఆయన అప్పుడు గుర్తించలేదు రేవంత్ రెడ్డిపై తెలంగాణలో ఎనభై కేసులు ఉన్నాయి రేవంత్ రెడ్డికి కేసీఆర్ ప్రధాన ప్రత్యర్థి అయిన ఓటుకు నోటు కేసుతోనే ఓ కోవర్ట్ ఆపరేషన్తో ఆయన ట్రాప్ చేశారు కెమెరాలు పెట్టి ఆయనను స్పాట్లో అరెస్ట్ చేశారు ఆ సమయంలో రేవంత్ రెడ్డి విసిరిన ఛాలెంజ్లు వైరల్ అయ్యాయి నిజానికి అప్పుడు కేసీఆర్ టీడీపీ ఎమ్మెల్యేలను ఆకర్షించారు రివర్స్లో నామినేటెడ్ ఎమ్మెల్యేలను ఆకర్షించాలని రేవంత్ ప్రయత్నించారు అయితే రేవంత్కు సానుభూతి లభించింది ఆ సమయంలో రేవంత్ కుమార్తె పెళ్లి ఉంది కేవలం పన్నెండు గంటల బెయిల్పై ఆయన వచ్చి పెళ్లికి హాజరై మళ్ళీ జైలుకు వెళ్లారు ఇలాంటివి రేవంత్ పై ప్రజల్లో సానుభూతిని పెంచాయి అందరు నేతలు కేసీఆర్కు లొంగిపోతే రేవంత్ రెడ్డి ఒక్కడే ఎదురు నిలబడాలని నిర్ణయించుకున్నారు అప్పటి నుండి రేవంత్ రాజకీయ జీవితాన్ని అంతం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి కానీ రేవంత్ తగ్గలేదు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఇంటిపై ఐడి ఈడీ దాడులు చేశాయి మూడు రోజుల పాటు ఆయనను ఇంట్లోనే నిర్బంధించారు బయట మీడియాలో రేవంత్పై విస్తృతమైన ప్రచారం జరిగింది ఆయన దగ్గర వందల కోట్ల ఆస్తులు దొరికాయని మీడియాలో ప్రదర్శించారు కానీ అదంతా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా జరిగిన ప్రచారమని అవి ఫేక్ న్యూస్ అని ఆ తర్వాత తేలింది ఆ ఎన్నికల్లో ఓడిపోయారు కానీ తాను ఎంచుకున్న మార్గంలో తగిలిన ఎదురు దెబ్బల్ని చూసి భయపడే నాయకుడిని కాదని నిరూపించి ముందుకు సాగారు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసిన కేసీఆర్ ఎప్పటికప్పుడు దెబ్బ కొడుతూనే ఉన్నారు సరిగ్గా అదే పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి వచ్చింది రేవంత్కు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలనుకున్నారని ప్రచారం జరిగినప్పుడల్లా ఏదో కేసు నమోదు చేసి జైలుకు పంపేవారు అలాంటి వ్యక్తికి పీసీసీ చీఫ్ పోస్ట్ ఇస్తారా అని కేటీఆర్ విమర్శించేవారు కానీ రేవంత్ను అడ్డుకోలేకపోయారు రేవంత్ ప్రతి ఎదుగుదలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేటీఆర్ కొట్టిన దెబ్బలే కారణం అలాగే ఎన్ని కష్టాలు ఎదురైనా వెన్నుచూపని రేవంత్ తత్వాన్ని నేడు ఆయన రాజకీయంగా ఉన్నత శిఖరాన్ని నేర్పింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి